నిర్గమాకాండం 23వ అధ్యాయం 23వ వచనం నుండి ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు శత్రువులైన అమోరీయులు హితీయులు పెరిజీయులు కనానీయులు హివీయులు యుబీసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించుదును. నేను వారిని సంహరించెదను. అబ్రహాము సంతానానికి దేవుడు వాగ్దానం చేసిన భూమి పాలుతేనులు ప్రవహించే పాలస్తీనా దేశం. అయితే కరువు వచ్చిన తర్వాత యాకోబు గారు తన సంతానాన్ని తీసుకొని ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోతాడు. అదంతా మనం విన్నాం పాట. మళ్ళా వాడు తిరిగి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు, తమ స్వదేశానికి రావడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. మోషే నాయకత్వంలో, యెహోషువా నాయకత్వంలో వాళ్ళు వచ్చేసరికి అప్పటికే ఆ ప్రాంతాన్ని, కనాను దేశాన్ని ఆక్రమించుకున్నారు. కాశ్మీరు పాకిస్తాన్ దా మందా అని ఇప్పటికే గొడవ జరుగుతుంది రెండు దేశాల మధ్య. మాదని పాకిస్తాన్ వాళ్ళు అంటారు, లేదు లేదు మాదని భారతీయులు అంటారు. ప్రస్తుతం అది భారతదేశంలోని భాగంగానే ఉంది తప్ప పాకిస్తాన్కు దాని మీద ఏ విధమైన అధికారం లేదు. అందుకే అక్కడ ఉగ్రవాద చర్యలు విపరీతంగా ఉంటాయి. యాకోబు వచ్చిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇస్రాయేలీలు ఈజిప్ట్ దేశం నుండి మోషే యెహోషువా నాయకత్వంలో కనాను దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తారు. వాళ్ళు అరణ్యం గుండా అప్పటికీ వీళ్ళు ప్రయాణానికి వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరెవరు ఆక్రమించుకున్నారో పాలుతేనుల దేశాన్ని, అమోరీయులు, హిత్తీయులు 23వ వచనం, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించెదను. అలా రప్పించి నేను వారిని సంహరించెదను. ఎందుకంటే ఈ దేశం మీది, మీ పితరుడైన అబ్రహాముకి నేను వాగ్దానం చేసిన నేల ఇది, భూమి. ఈ మధ్య చట్టం ఎలా అయిపోయిందంటే అండి, ఎవరు 18 సంవత్సరాల దాటి ఏ స్థలంలోనైనా నివసిస్తే ఆధారాలుంటే అది వారిది కాకపోయినా ఆ స్థలం వరకు ఇచ్చేస్తారు. ఇది చట్టం. ఈరోజు ఎక్కడైనా మీ స్థలాలు ఉంటే ఆ స్థలాలకు ఫెన్సింగ్ వేసి అక్కడ ఒక బోర్డు పెట్టుకోండి, ఇది పలానా వారి స్థలం అని. లేదా ఖాళీగా ఉంది పర్వాలేదు అది ఉండిపోతుంది అని అనుకుంటే అక్కడ ఎవరైనా ఆ స్థలంలో పాక వేసి ఒక రేషన్ కార్డు డోర్ నెంబరు తీసుకొని కరెంటు మీటర్ వేయించి కరెంటు బిల్లు కడితే అలా కట్టిన నాట నుండి 18 సంవత్సరాలు అదే స్థలం మీద అతను ఉంటే నువ్వు వెళ్ళినా నీకు ఆ స్థలం ఎవరు. అది ఇప్పుడున్న చట్టం. కానీ అబ్రహాము కాలానికి దేవుని చట్టం అనలేదు.
నేలెవరిది? దేవుడిది. భూమి ఎవరిది? ఎవరు కలుపు చేశారని? నువ్వు ఇల్లు కట్టుకుంటే ఇల్లు నీదవుతుంది. భూమి ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు, దేవుడు చేశాడు. కనుక అది దేవునిది. దేవునిదైన భూమిని, పాలుదేనులు ప్రవహించే ఆ దేశ భూభాగాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఆయన మాట ఇచ్చాడు, బైబిలే సాక్ష్యం, డాక్యుమెంట్ ఇది. ఇప్పటికీ గొడవలు వేరండి, పాలస్తీనియన్స్కి, సిరియన్స్కి, ఇజ్రాయెల్కి ఇప్పటికే అయ్యే గొడవలు. మాదంటే మాది, మాదంటే మాది. ఇక్కడ అబ్రహాము ఆ జాతికి ఈ జాతికి తండ్రి ఒక్కడే గనక వాళ్ళు ఎలా తీసుకున్నారు బైబిల్ని, అంటే వాళ్ళు బైబిల్ని తీసుకోరు కానీ వాళ్ళ బేస్ బాగుంది కనుక బైబిల్ని తీసుకున్నారు. ఏది అనుకూలంగా ఉంటే దాన్ని వాడేసుకుంటారు. అబ్రహాముకి ముందు పుట్టినవాడు ఇష్మాయేలు. కావండి, చరిత్ర మీకు బాగా తెలియాలి. ఈ చరిత్ర బైబుల్ చరిత్ర, ఎక్కడో ఎక్కడో రాయబడింది, నేనేం చెప్పటం లేదు. బైబుల్ హిస్టరీ. ఎందుకంటే పిల్లలు పుట్టలేదనే నేపథ్యంలో అమాయకుడు అబ్రహాము ఉరకనే ఉన్నాడు, ఆయనేం పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ శారా ఆడ ఆడమనిషి కదండి, ఆడపిల్ల ఆడపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఈ శారా తిన్న ఉండలేక, మనకు పిల్లలు లేరు కదండి, ఒక ఆమెను తీసుకో, మన ఇంట్లో పనిచేస్తుంది కదా, నా కింద సేవకురాలిగా హాగరు, అరేబియా దేశస్తురాలు, ఆమెను పెళ్ళి చేసుకోండి, పిల్లలు పుడతారు కదా, ఆమెకు సంతానం కలిగితే అది నేనే తీసుకుంటాను, మనిద్దరి సంతానం అని చెప్పుకుందామని ఒక దిక్కుమాలిన ఐడియా ఇచ్చింది అబ్రహాం గారికి. ఎందుకు అనండి, భర్తలో పడకూడని చోట భార్య ఎలా చెరలో పడిపోతారండి, పడకూడని చోట అప్పుడు చెప్పిన మాటలు వినేసి పడిపోతారు. ఆలోచించరు వీళ్ళు, ఏంటో మరి ఆ పండు తిండం ఆదాము దగ్గర నుంచి ఈ డిఎన్ఏ మగాళ్ళందరికీ వచ్చింది. పండు ఇచ్చినప్పుడు ఏ పండు ఇచ్చావని అడగాల, ఎక్కడది పండు? ఎందుకంటే రోజుకి అన్ని పళ్ళు తింటున్నారు వీళ్ళు, రోజుకి అన్ని పళ్ళు, తోటలో ఉన్న ఏ చెట్ల ఫలములనైనాను నిరభ్యంతరంగా మీరు ఊడి చేయొచ్చు అన్నాడు దేవుడు, తినండి. ఇన్ని పళ్ళు తింటున్నప్పుడు ఇది సపరేట్గా, ఈ ఫ్రూట్ ఈ పండు సపరేట్గా కనబడినప్పుడు ఏంటివే, ఏంటి పండుది, పండుది మన తినే పండు కాదు ఇది అని అడిగాడా? భార్య ముఖం చూడగానే 0 డిగ్రీలకు వెళ్ళిపోతారండి, -డిగ్రీలు పడిపోతారు. పండు తినేశాడు. అదండి, ఆడవాళ్ళ మాటలకు మగవాళ్ళు ఎందుకు దాసోహం అయిపోతున్నారంటే, మన కన్న తండ్రి అయినటువంటి ఆదాం గారి డిఎన్ఏ అది. అందుకే మనకు వచ్చింది ఆ జబ్బు. నేను అలాంటి కానని మాత్రం మగాళ్ళు ఎవరు అనుకోకండి, ఎక్కడో దగ్గర మీరు బురిడి కొట్టేస్తుంది మీ ఆవిడ మిమ్మల్ని. బైబిల్ అండి ఇది. నేను సొంత జ్ఞానాన్ని చెప్పటం లేదు, మీరు అదే గమనించాలి. నేను మాట్లాడే ప్రతి మాట అది బైబిల్లో ఉందా లేదా అనేది మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఆదాముకి ఆ క్యారెక్టర్ వచ్చింది కనుక ప్రపంచంలోని ప్రతి మనిషి మగాడికి ఆ క్యారెక్టర్ వచ్చేసింది.
అలాగా అబ్రహాం గారికి వచ్చింది, పడిపోయాడు. ఈయన కూడా పడిపోయాడు. అదే డిఎన్ఏ, ఆదాం గారి డిఎన్ఏ కదా. దీన్ని వాళ్ళు క్యాచ్ చేశారు ఇస్మాయిలీలు. మొదటి కొడుకు అబ్రహాము గారికి ఇస్మాయిలు కనుక ఈ భూభాగం మాది పట్టేశారు పాయింట్. ఇంటర్నేషనల్ కోర్టులో వేసారు పాయింట్. ఇక ఏ కోర్టులో ఏది పడినా తెగకపోతే అది వాయిదాలు వేసుకెళ్ళిపోతుంటారు అంతే. జడ్జిలు ఎవడ మీదకి తెచ్చుకోడు. తీర్పు అటుపక్కెళ్తే తెల్లారేసరికి జడ్జిని చంపేస్తారు. తీర్పు ఇటుపక్కిస్తే ఈరు తెల్లారేసరికి తల తగ్గొడతారు. అందుకే ఇటు వాయిదాలు వేసేస్తుంటాడు. వాయిదా 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 వాయిదా. మన పను కోర్టుల చుట్టూ చుట్టూ తిరుగుకొని ప్రదక్షిణాలు చేసుకొని అడిగినప్పుడల్లా లాయర్ గారు చేయి చేపినప్పుడల్లా వాడి చేతులు డబ్బులు పెట్టి లేదా ఆడు ఊరుకుంటాడు. ఎట్లు ఆడు ఇంకా దగ్గరికి ఇస్తాడు వాయిదాలు. మనం అంటే ఒక దూరంగా వేయించండి అయ్యా బాబా అని. కొన్ని కేసులు అయితే ఒకటిది విశాఖపట్నం అయితే విజయవాడలో కేసు వేస్తాడు మన మీద. మరి మనం వాయిదాకి విజయవాడ వెళ్ళాలి. ఇదొక పెద్ద తలపోటు. లేకపోతే సుప్రీంకోర్టులో వేస్తారు ఢిల్లీలో. ఢిల్లీ వెళ్ళాలి మనం వైజాగ్కి. అందుకే ఎవరితోనూ గొడవలు పడకుండా కోర్టులకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి. గొడవలు పడకండి ఎవరితోనే. ఓకే బాబు నమస్కారం బాబు అనుకుని దండం పెట్టి వదిలేయండి. లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోలీసులు కంప్లైంట్ రాస్తారు, వాళ్ళు క్రిమినల్ కేసు పెడతారు, అది తీసుకెళ్ళి కోర్టుకు అప్పచెప్తారు. ఇక నువ్వు కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతుండాలి. ఈ నల్లగౌన్లు వేసుకున్న వాళ్ళు పిశాచాల్లాగా మనకు కనబడి ఓ లాగేయటమే. ఇరవై ముప్పై యాభై అరవై ఏళ్ళు కూడా కొన్ని వందేళ్ళు కూడా గడిచిపోయాడు. ఆ కేసుకి తగలేదు. తరాలు మారిపోయాయి. మూడు తరాలు. అలాంటి గొడవే ఇప్పుడు పాలస్తీనా దేశం మీద ఉన్న గొడవ. ఈ చివరి నుంచి మంది ఈ చర్చ అక్కడి నుంచి హైవేకి వెళ్ళినంత వరకు మన అండర్లో ఉండేది. ఈ రెండు అపార్ట్మెంట్ల స్థలం, ఈ మూడు రోడ్లు మంచి స్థలం. మన వారిలో ఉన్న అపనమ్మకం వలన వాళ్ళు శత్రువులు పక్క చేరిపోయి డబ్బులు కాచిపడి వాళ్ళని వాళ్ళు అమ్ముడుపోయారు. అందుకే ఈ రెండు స్థలాలు పోయాయి. ఈ చిన్న మొక్కలో గుడిగొట్టుకొని ఉన్నాం మనం. లేకపోతే మోదవలసలో మనం అంత పెద్ద బిల్డింగు అదేది ఇక్కడే కట్టేసుకుంటే భలే ఉండేది మనకి. యూనివర్సిటీ, రెసిడెన్షియల్ యూనివర్సిటీ, 3,300 చదరపు గజాల స్థలం, 3,300 చదరపు గజాలు. మందెంతో తెలుసా? 460 చదరపు గజాలు. 460 ఎక్కడ, 3,300 ఎక్కడ. అలాంట పరిస్థితి ఈరోజు ఇజ్రాయెల్స్కి వచ్చిందండి. యూదులకి చిన్న ముక్క అండి ఇజ్రాయెల్ దేశం, చిన్న ముక్క. మిగతా ముక్క అంతా ఇస్మాయిలీలు ఆక్రమించుకున్నారు. చరిత్ర అండి ఇది. చరిత్ర, బైబుల్ చరిత్ర. అసలు యేసుప్రభు పుట్టాడని లేదు, అసలు యేసుప్రభు గురించి ప్రపంచంలో లేదు అని చాలామంది కారుకూతలు కొత్తున్నారు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. యేసుప్రభు అసలు పుట్టలేదట, అసలు యేసుప్రభు అని ఆయన లేడట. అంటే వీడు నూతిలో కప్పలాటవాడు అనమాట. వీడు వీడికి ఓల్డ్ హిస్టరీ తెలీదు. బైబిల్ మాట్లాడేవాడికి ప్రపంచ చరిత్ర, ప్రపంచానికి తెలియని చరిత్ర చెప్తాడు ఒక క్రిస్టియన్. ఒక బైబిల్ విద్యార్థి, యూనివర్సిటీ విద్యార్థి, నా లెక్క ప్రకారంగా నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు
ప్రపంచం చెప్పిన చరిత్రకు పైనున్న చరిత్ర చెబుతారు నా పిల్లలు. ఎందుకంటే ఇది బైబిల్లో రాయబడింది కనుక. అదే ఇప్పుడు మీకు చెప్తారు నా చరిత్ర ఏంటి. చిన్ని పాల చిన్నది ఇజ్రాయెల్ దేశం, చిన్నది ఇజ్రాయెల్ అని ఒక చిన్నది ఉంటుందండి. డెమాస్కస్ విడిపోయింది, లెబనాన్ విడిపోయింది, సిరియా విడిపోయింది, గాజా విడిపోయింది, మొక్కలైపోయిందండి దేశం. పాలస్తీన్ దేశం మొక్క ఆక్రమించేసుకున్నారు వాళ్ళు. ఎవరి వలన? షారా గుడ్ ఐడియా, గుడ్ అడ్వైజు, అబ్రహాం గారు లొంగిపోవటాలు, ముందు హాగరి కొడుకు పుట్టేటాలు, తర్వాత అది ఇస్సాకు పుడతాడు షారాకి. అందుకే వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళకు ముందు చరిత్ర ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఇష్మాయేలీలకు ముందు ఈ భూభాగం కనాను దేశం అన్నారు దీన్ని. యార్దాను నదికి అటు ఇటు, అటు మధ్యధరా సముద్రం, తూర్పున యార్దాన్ నుంచి ఇవతల భాగం, అటు మృత సముద్రం, అటు లెబనాను పర్వతాలు అవతల, ఇదంతా కూడా సువిశాలమైన పాలు తేనులు ప్రవహించే కనాను దేశం ఇది. ఇది దీని చరిత్ర. మీకు చూడండి బైబిల్లో, కొత్త బైబిల్ కానీ పాత బైబిల్, పెద్ద బైబిల్ కానీ చిన్న బైబిల్ కానీ మీరు చూసినప్పుడు బొమ్మలు ఇస్తాడు. పాత పాలస్తీనా, అబ్రహాము ప్రయాణం చేసినవి, కొత్త పాలస్తీనా అని మ్యాపలిస్తుంటాడు బైబిల్ వెనకాతలు కానీ ముందు కానీ ఆ పేజీల్లో ఉంటుంది ఆ ఫొటోస్ ఆ బొమ్మలో. ఇప్పుడు ఇస్రాయేలీలు బయలుదేరారు. ఇప్పుడు మనం చదువుతున్న భాగంలో ఇస్రాయేలీలు ఈజిప్టు నుంచి బయలుదేరి అరణ్య మార్గం గుండా వస్తున్నప్పుడు వాడికి లా ధర్మశాస్త్రాన్ని మోషే ఇస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. ఇంకా వెళ్ళలేదు వీళ్ళు కనాను, ఇంకా వీళ్ళు కనాను వెళ్ళలేదు. ఏమని చెబుతున్నాడు ఈ నిర్గమాకాండంలో? నిర్గమ అంటే ఈజిప్టును విడిచిపెట్టారని. వీళ్ళు వెళుతున్నప్పుడు ఇప్పటికి అప్పటికి అక్కడ ఎవరున్నారట? కనాను దేశం అంతా 23వ వచనంలో అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యబీసీయులు, ఈ తరాలు, ఈ జనరేషన్స్ ఉన్నాయి అక్కడ కాపురం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ తరిమేయాలి. ఏమండి, ఒక దేశాన్ని దేశాన్ని ఖాళీ చేయించి తరిమేయడం అంటే? నూట 130 కోట్లు భారతీయులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడి నుంచి తగిలేయాలి మనల్ని? కాశ్మీర్ నుంచి తగిలేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం? 130 కోట్ల మందిని పట్టే దేశం ఎక్కడుంది? ఏ దేశం మనల్ని రాణిస్తుంది? రాణిస్తారా అండి? బోర్డర్లో కంచెలేసి తుపాకీలు పట్టుకొని పెద్ద పెద్ద గన్నలతో నిలబడతారు బోర్డర్లోను, అటుపక్క వస్తే కాల్చి పడేస్తారు. అందుకే చాలామంది మీరు వార్తల్లో చూస్తుంటారు, ట్యునీషియా నుంచి కానీ, ఆఫ్రికా ఖండం నుంచి కానీ, మెక్సికో నుంచి కానీ దొంగదారుల్ని పక్కనున్న దేశాలకు వెళ్ళిపోతుంటారు, వాళ్ళని బోర్డర్లో చంపేస్తుంటారు అలా వెళ్ళకుండా. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళని ఆ రోజుల్లో, మరి అప్పుడున్న బర్మాలో ఉన్న భారతీయులందరినీ కూడా, చెన్నై, విశాఖపట్నం ఇక్కడికి తీసుకొచ్చారు వాళ్ళందరినీ, ఇక్కడే మన దగ్గరే పెట్టారు.
ధర్మానగరం, అంతకుముందు దాని పేరు మాలకొండ, హైవే పక్కన ఉంటుంది, మాలకొండ అని పేరు దానికి, ధర్మానగరం. ఇంకా అక్కడి నుంచి ఆ కొండ కళా ఇక్కడి నుంచి తాడిచెట్లపాలెం జంక్షన్ నుంచి ఆ కొండలాగా కైలాసపురం కొండ అంతా అలా చుట్టేశారండి. అలాగా కొండ యువతల నుంచి హైవే పక్క నుంచి కొండంతా అలా చుట్టుకొని అలాగ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆ చివరికి వెళ్ళిపోయారండి. అవతల ఒక మెట్ట ఉంది, ఆ మెట్ట కూడా చుట్టేశారు. ఎవరు వీళ్ళంతా బర్మా వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు, కొండల మీద కట్టేసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చింది స్థలాలు అక్కడ, మీరు అక్కడ ఉండండి. మరి అక్కడ ఇలా ఫ్లాట్లు లేవు, కొండలు ఆక్రమించుకోవడమే. లక్షల మంది ఇస్రాయేలీల్ని తీసుకెళ్ళి ఇన్ని జనరేషన్స్ వాడుకుంటున్న భూభాగంలో ఎన్నో వందల సంవత్సరాలుగా ఉన్న వాళ్ళని తగిలేస్తారా? మరి దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు కదా మరి ఆ నేల. చాలామంది వాదిస్తారండి, ఎందుకే మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నాను ఇది, మీ దేవుడు ఆక్రమణదారుడు అని. మీ దేవుడు ఆక్రమణ దురాక్రమణదారుడు అంటారు, ఎందుకంటే పాపం వాళ్ళకి అంతకుముందు స్టోరీ చరిత్ర తెలియదు కనుక. అంతకుముందు స్టోరీ తెలియదు, అబ్రహాముకి ఇచ్చాడు నేల ఎవరిదే? దేవుడు ఆక్రమించుకోవడానికి, దేవుడు స్థలాన్ని దేవుడు ఆక్రమించుకోవడం ఏంటి? తిరుపతి కొండను దేవుడు ఆక్రమించేసుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? అన్నవరం కొండను దేవుడు ఆక్రమించేసుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? సింహాచలం కొండను ఎవరో దేవుడు ఆక్రమించేసుకున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? దేవుళ్ళవి దేవుళ్ళవే అయ్యి, కాకపోతే దేవుళ్ళ పేరట దొంగోళ్ళు ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు ఎవరనుకున్నారు వాళ్ళు? మినిస్టర్సు, రౌడీ షీటర్సు, ఎమ్మెల్యేసు, ఎంపీసు. కోట్లండి కదండి భూమి, కోట్ల రూపాయలు. సింహాచలం దేవస్థానం భూములన్నీ ఆక్రమించేసుకున్నారు. ఎవరండి అక్కడ, అదక్కడ ఉంటుంది అది హైవే పక్క ఆ కొండ నాను సింహాచలం కొండ అవతల ఉంటుంది, కొండ అవతల ఉన్న ఊర్లు కంచరపాలెం, ఇవతల రోడ్డు అవతల ఉన్న ఊర్లు కొండ పక్కకి వెళ్ళవి. కప్పరాడ, కప్పరాడ పక్కన ఉన్నది ఇది బర్మా కాలనీ, దాని పక్కన ఉన్నది ఏంటి? ఇవన్నీ ఆక్రమిత ప్రదేశాలు, దేవస్థానం భూములు ఆక్రమించుకున్నారు. అందుకే వాళ్ళకి పట్టాలు ఉండవు. దివాకర్కి కానీ రవికుమార్ గారికి కానీ అడగండి, మీ ల్యాండ్లకు పట్టాలు ఉన్నాయా అని అడగండి, వాళ్ళకి పట్టాలు ఉండవు. ఆక్రమణ దేవస్థానం భూములు, దేవుడివి. దేవుడు కనుక పిల్లలు తీసుకున్నారు అనేసుకుందాం, మరి ఇంకంతకట్టే మాట్లాడి. దేవుడు కనుక దేవుడు పిల్లలు తీసుకున్నారు, ఇదే సమస్య ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకి మధ్య ఈరోజు వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. ఎక్కడో లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్లో ఉపయోగించినటువంటి ఒక వెపన్, ప్రయోగించిన ఒక వెపన్, ఇరాన్లో ఉన్న మంత్రి అక్కడ రోడ్డు మీద కాన్వాయ్ కారులు వరుసలో వెళ్తుంటే ఏ కారులో ఉన్నాడో ఆ కారును షూట్ చేసి చంపేశారండి. ఎక్కడ ఇజ్రాయెల్, ఎక్కడ ఇరాన్ దేశం, పడదండి వాళ్ళకి వాళ్ళకేనే. ఈ గల్ఫ్ దేశాలకి ఇజ్రాయెల్కి పడదండి, వాళ్ళంతా అరాబ్స్, వాళ్ళు ఇస్మాయిలీలు, వాళ్ళంతా
అందుకు దేవుడు ఆ రోజుల్లో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ జాతుల వారిని అమోరీయులు కానీ హిత్తీయులు కానీ పెరిజీయులు కానీ కనానీయులు కానీ హివ్వీయులు కానీ ఇబ్బీసీయులు కానీ వారున్న చోటుకు నిన్ను రప్పించుదును, నేను వారిని సంహరించదను. దేవుడు లాది అది నేను మీకు ఇచ్చాను. వాళ్ళు గౌరవంగా వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, లేదా వాళ్ళని నేను సంహరిస్తాను అన్నాడు దేవుడు. ఆ రోజు దేవుడు ఎంత ఫోర్స్గా ఉన్నాడో చూసారా? పాత నిబంధనలో దేవుడు చాలా రోషంగా ఉంటాడండి. ఎదిరిస్తే ఊరుకోడు, కొడుకు లేదు కూతురు లేదు. దానికి ఏం చేశాడట ఆయన? నా దూత నీకు ముందుగా వెళ్ళచ్చు. దూతల గురించి ప్రసన్న బాబు చెప్తున్నాడు కదా పాఠాలు, దేవదూతల గురించి పాఠాలు వింటున్నారు కదా, మహాబల పరాక్రమవంతులు వాళ్ళు. ఏంజిల్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక దూత చాలండి భూమిని ఇలాగా ఇసుకలా పిండేయడానికి. ఒక దూత చాలు, ఒక ఏంజిల్ చాలు. అలాంటివి దేవుని దగ్గర కోటానుకోట్లు ఉన్నాయి, ఎవరు నిలబడలేరండి. సూర్యుడు మండితేనే యూరోప్ అంతా కాలిపోతుంది. అక్కడే ఉన్నాడు సూర్యుడు, ఒక అడుగు కూడా కదలలేదు ముందుకి. అక్కడ మండుతున్నాడు, ఇక్కడ మండిపోతున్నాయి భూమి మీద. ఈవేళ మనకు 38 డిగ్రీలు, చాలా వేడి అనుభవించామా? యూరప్లో 50 డిగ్రీలు. అసలే వాళ్ళు తెల్ల తొక్కలు, చల్లని వాతావరణానికి అలవాటు పడినోళ్ళు చచ్చిపోతున్నారు, ఆ వేడికి చచ్చిపోతున్నారు. ప్రకృతి అంతా దేవదూతల సమ్మేళనం. ఇక్కడ కూడా మరి ఆ జనరేషన్స్ని, ఆ వంశావళిని అక్కడి నుంచి తరవాలంటే నా దూత నీకు ముందుగా వెళ్ళొచ్చు, ఒక ఏంజిల్ పంపిస్తాను అన్నాడు అంతే. ఒక్క ఏంజిల్. అప్పుడప్పుడు పెద్ద పెద్ద గొడవలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా మా ఊరంతా పెద్ద గొడవ అయిపోతుంది అంటే, ఏ కానిస్టేబుల్ నువ్వు వెళ్ళి చూసిరా అంటే, అప్పుడే మనమే అంటాం, ఈయనొక్కడు వచ్చి ఏం చేస్తాడండి బాబు, అక్కడ 100 మంది కొట్టుకుంటున్నారు అక్కడని అంటాం. కానిస్టేబుల్ అయితే అదే ప్రాబ్లం. అది ఏంజిల్ అనుకో, అక్కడ 100 కోట్ల మంది ఉన్నా ఆపేస్తుంది. అవునా? మనల్లే రోడ్ల మీదకి రాకుండా ఇళ్లలో పెట్టి ఆపేసింది వేడి టెంపరేచర్. నా దూతను పంపుతాను అంటున్నాడు చూడండి, ఎంత మంచి దేవుడు అండి బాబు. అంటే మన పక్కుంటే అంత బలం ఉందా మన పక్క అంటే, అప్పుడప్పుడు ఈ మత ఛాందస్యవాదులు క్రైస్తవులు చాలా హింసలు పెడుతున్నారు, మనం అనాథులుగా దిక్కులేని వాళ్ళంగా ఉన్నామని మీరు భయపడుతున్నారా? మీరు భయపడకండి, మన దేవుడు చాలా బలమైనవాడు. మరి ఆయన చూపిస్తాడు, మరి చూపించేటప్పుడు కనబడకుండా పోతారు, అది నువ్వు చూద్దు కానీ అది మనం చూస్తాం. బైబిల్లో ఎన్ని పాఠాలు నేర్చుకున్నావు అలాంటివి? ఓ ఈజిప్ట్ సైన్యం యుద్ధరథాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఎర్ర సముద్రం మధ్యకి, వాళ్ళు వెళ్ళడానికి తోవ ఏర్పాటు చేస్తే ఈళ్ళెళ్ళిపోతున్నారు అయ్యగారులు, అమర్చిన దాని మీద అయ్యగారు చేసేశారని. ఈజిప్టీలు వెళ్ళిపోతున్నారు రథాల మీద వాళ్ళు చంపేయడానికి, రాణిమన్నాడు మధ్యకి. మధ్యలో అయితే సముద్రం మహాలోతుగా ఉంటుంది కదండి, అటు పైకి రావడానికే చచ్చిపోతాడు. సరిగ్గా మధ్యకి రానిచ్చక కలిపాడు సముద్రాన్ని. కనుక దేవునితో పోట్లాడలేరండి, ప్రకృతితో పోట్లాడలేరు. అవి దేవుని ఆయుధాలు, అది కూడా మీకు పాఠంలో చెప్పుంటాడు ప్రసన్న బాబు.
కనుక మనం ఏ శక్తికి భయపడవలసిన పని లేదు. మీకు విశ్వాసం, మీకు నమ్మకం ఉండాలి. మరి నమ్మకం లేకపోతే నేనేం చేయలేను. నా దూతను పంపుతాను, మహానుభావుడు అంటున్నాడు దేవుని పిల్లలతో. నా దూత నీకు ముందుగా వెళ్ళుచు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీలు, కనానీయులు, హివ్వీలు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించదను, నేను వారిని సంహరించదను. రెండో అధ్యాయం మూడో వచనం, నిర్గమకాండం. మూడో అధ్యాయం మూడో వచనం చూడండి, 8వ వచనం. మూడో అధ్యాయం మూడో వచనం. అప్పుడు మోషే ఆ పొదయ ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసింది అనుకున్నాను. 2వ అధ్యాయం 3వ వచనం. తర్వాత ఆమె వారిని దాచలేక వారి కొరకు జమ పెట్టి పెట్టి కాదులే కాదు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13-14. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13-14. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని దేవదూతండి, యెరికోను జయించడానికి వెళ్ళారు వీళ్ళు, దూసిన కత్తిలా పట్టుకొని. ప్రసన్నబాబు బొమ్మలు కూడా ఆ ఫోటో చూశాను. నేను ఒకసారి ఆ బొమ్మ ఏరా, ఆ పాఠం బొమ్మ. అదిగో దేవదూత. చేతిలో కత్తి. యెహోషువ ఆకాశంలోకి చూడగా అక్కడ ఏం కనబడుతుందట, యెరికో పట్టణం మీద దూసిన కత్తి చేత పట్టుకొని ఒకడు అతని ఎదుట నిలిచాను. అప్పుడు యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి, నీవు మా పక్షాన్నే ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా అని ఆ దేవదూతను అడిగాడు. కాదు, యెహోవా సేనాధిపతిగా నేను మీకు సంరక్షణ, యెరికో మీద విజయాన్ని మీకు చేకూర్చటానికి, యెరికో రాజుని చంపటానికి, యెరికో ప్రజలను తరిమివేయడానికి నేను వచ్చాను. వెంటనే నేలమట్టుకు సాగిలపడి యెహోషువ. అంటే దేవుడు తలచుకుంటే ఏవైనా చేయగలడు. అందుకే ఇన్ని జనరేషన్స్, ఇన్ని వంశావళులు అక్కడ ఆక్రమించుకుంటే నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను, వాళ్ళని సంహరించేస్తానని ఏం కాకుండా చెప్తున్నాడండి. మీరు దేవుణ్ణి ఎంత పెద్ద నీడు అవసరత మీకున్నా నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎంత ఏమండి, ఇంత ధైర్యవంతుడైన మన కన్న తండ్రి, ఇంత బలాఢ్యుడైన మన కన్న తండ్రి, ఆయనని తండ్రి అని పిలుచుకునే పిల్లలమైన మనము, ఆయన అండదండలు మనకు ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాలండి? అలానే ఊరకనే అందరి మీద తిరుగుబాటు చేయమని కాదండి దాని అర్థం. నువ్వు ఎప్పుడు వినయ విధేయతలు గలవాడవైనే ఉండాలి. నీ మీదకి ఎవరైనా అక్రమంగా వస్తే, అన్యాయంగా వస్తే నువ్వు సహించుకోవాలి. అదే ఎక్కువ చెప్తారండి పిల్లలకి,
దేనినైనా సహించుకోండి. ఎందుకంటే మన వెనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు అంతా. కానీ మనలా తొందరపడి పెళ్ళిని కొట్టాడు. మనం కొడితే లేచిపోయి మానలు కొడతాడు ఈయన, కానీ ఆయన కొడితే లేవడు. కనుక మీరు పక తీర్చుకోకండి, నాకు ఇవ్వండి అని అడిగాడు బైబిల్లో. ఇక 24వ వచనం వెళ్ళిపోదాం. వారి దేవతలకు సాగిలపడకూడదు. అక్కడ వంశావళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ దేవతలు ఉంటాయి కదా, వాటికి మీరు సాగిలపడకూడదు. అంటే మనల్ని ఎలవటాలన్నమాట. ఈ మాట అంటున్నాడంటే అర్థం ఏంటి? దేనికి పడితే దానికే సాగిలపడిపోతారండి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు బలహీనత అది. సొలొమోను రోజుకి భార్యలు వచ్చిన తర్వాత రకానికి ఒక దేశం నుంచి ఒక భార్య వచ్చింది. ఆ దేశానికి ఒక దేవత ఉంటుంది. ఇలాగ ఎంతమంది వచ్చారు అతనికి? 1000 మంది వచ్చారు. మరి మగవాడు ఇందాకే చెప్పుకున్నాం కదా మన ప్రారంభంలో, భార్య మాట వింటాడా? వింటాడు. డిఎన్ఏ అది. ఏమండి, మా దేవతకి మన దేశంలో ఒక బలిపీఠం కట్టరా, ఒక ఉన్నత స్థలాన్ని కట్టరా అని అడగగానే ఆవిడ మోజులో ఆ దేవతకు ఒక బలిపీఠం కట్టేసేవాడు ఎవరో మన దావీదు కుమారుడు సొలొమోను గారు. అమాయకంగా ఉంటాడు. మళ్ళా ఇలాగ భార్యల వలన ఎంతమంది దేవతలు పెట్టాడు. ఒక రాజు అయి ఉండి ఇశ్రాయేలీలను పరిపాలించే రాజు అయి ఉండి మళ్ళీ 40 ఏళ్ళు పాలించాడు. ఈ 40 ఏళ్లలో ఇతని దేవుడు ఇతనికి, వాళ్ళ దేవతలు వాళ్ళకి. పోను వాళ్ళ దేవత దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు వెళ్ళండి నేను రాను అనేవాడు కాదు, వెనకాతరే వెళ్ళిపోయాడు చేయబట్టుకొని. అందుకే ఇశ్రాయేలు సామ్రాజ్యం మొక్కలైపోయింది. నిన్నే చెప్పాను, ఇశ్రాయేలీలు మైనస్ పాయింట్ ఏంటంటే ఏది కనబడితే అక్కడ సాగిలబడిపోతారండి వాళ్ళు. ఏది కనబడితే అక్కడ సాగిలపడిపోవడమే. చాలామంది పాంగ్ కనబడగానే నమస్కారం పెడతారు, అది చాలా ప్రమాదం. అది నువ్వేదో చేస్తున్నావు అనుకోను కానీ అది కానీ తలసిరిందనుకో. చచ్చిపోతావు నువ్వు. అన్నిటికీ సాగిలపడకండి. ఒక్కటే ఉన్న ఒక్కడే దేవుడు మీ తండ్రి, ఆయనకి సాగిలపడండి. వారి దేవతలకు సాగిలపడకూడదు. ఇంకేమన్నాడు? వాటిని పూజింపకూడదు. ఓహో, ఈ బ్యాడ్ క్యారెక్టర్ ఉందా? సాగిలు పడిపోయిన వెంటనే పూజలు చేస్తారటండి. అంత బలహీనులు ఇశ్రాయేలీలు. అదేనండి, మరి ఇప్పుడు మీరు మీ డాడీ చెప్తున్న కొత్త పద్ధతి అదే. ఎవరు చెప్పలేదు ఇంతవరకు ఇలాంటివి. సాగిలు పడిపోవడమేనా? మీ అమ్మ ఉండేది రాణమ్మ, నా పక్కన కూర్చుండేది. అమ్మగారు కదా అని వేదిక మీద పిలిచి నా పక్కన కూర్చోబెట్టేవారు. ఒక చిన్న పిల్లవాడు వచ్చి వేదిక మీదకి, నాయనమ్మ నమస్కారం, నిలబడిపోయేది, నిలబడిపోయి నమస్కారం పెట్టేది. కూర్చోయే బాబు,
ఆడు చిన్న పిల్లడాడు, ఇటు వాడికి నిలబడిపోతావా? ఆవిడకి ఆ బలహీనత ఉంది. మీకు అర్థమైందండి? ఇప్పుడు గేట్ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమండి అని పిలిస్తే నిలబడిపోయి నమస్కారం పెట్టేసేది. ఎవరు ఏంటి కనుక్కోవడం ఉండదా నీకు? ఇస్రాయేలీలకు ఉన్న బలహీనత మీ అమ్మలో ఉండేది. సాగిలి పడిపోవడం, నమస్కరించడాలను. ఒక కలెక్టర్ గారు భార్య కలెక్టర్ భార్య అలాగే ఉండాలి. కలెక్టర్ కంటే ముందు ఇవిడ అందరికీ నిలబడి నమస్కారాలు పెట్టుతుంటే కలెక్టర్ ఇంకోసారి మీటింగ్కి తీసుకురాడు ఇవిడిని. నువ్వు ఇంటి దగ్గర ఉండి నమస్కారం పెట్టుకో వంటగదికని. వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తుగా పగలగొట్టవలను. అదండి ఆయన చెప్పాడు. ఆయన, నేను సంహరిస్తుంటాను జనాన్ని, మీరేం చేయకూడదు. వారి క్రియలు వంటి క్రియలు చేయక వాళ్ళలాగా మీరు పనిచేయకండి. వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను. అంటే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఆ దేవతలు. ఎవరి దేవతలు? అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబుసీయులు. హైందవ సోదరులు వెళ్ళి చర్చి దగ్గరకు వచ్చి నమస్కారం పెడతారా అండి? క్రైస్తవ సోదరులు వెళ్ళి మసీదుకి వెళ్ళి నమాజ్ చేస్తారా అండి? ముస్లిం సోదరులు హైందవ దేవాలయాలకు వెళ్ళి నమస్కారం పెడతారా అండి? అదేనండి ఇక్కడ కూడా జరిపేది. ఏ మతం వాళ్ళు ఆ మత దేవతలను వాళ్ళు పూజించుకున్నప్పుడు మీరెందుకు వెళ్ళినా పడిపోతున్నారు, సాగిలి పడిపోతున్నారు. నేను చెప్పాను కదా, దేవుణ్ణి, నేను మీ తండ్రిని, మీ దేవుణ్ణి, నాకు సాగిలి పడండి, నాకు నమస్కరించండి, నా క్రియలు చేయండి అని దేవుడు అంటుంటే ఇస్రాయేలీలు బరితెగించిన వాళ్ళు కదా. వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు కాదు. వాళ్ళు కనుక వాళ్ళ చరిత్ర రక్తసిక్తంగానే ఎర్ర అక్షరాలతో చరిత్రలో ఉంది వాళ్ళది. ఈరోజు వరకు అండి ఇస్రాయేలీలు, మరి ఆ దేశంలో ఉన్న ఇస్రాయేలీలందరూ ఏరి, యూదులందరూ ఏరి, 130 కోట్ల మంది భారతీయులు బయటకు వెళ్ళిపోయారంటే వాళ్ళందరూ శ్రీలంక వెళ్ళిపోయారంటే శ్రీలంక పడుతుందా? శ్రీలంక పడుతుందంటే చిన్న పకోడి పొట్టలాగా ఉంటుంది ఇండియా కింద. ఇండియా పెద్ద సంచిలాగా ఉంటే చిన్న పొట్టలంలాగా ఉంటుంది శ్రీలంక. 130 కోట్ల మంది శ్రీలంకకి వెళ్ళిపోయి ఉండగలరా? స్థలం ఉండదు, నిలబడ్డానికి కూడా స్థలం ఉండదు. మరి ఏమైపోయారు ఇస్రాయేలీలు, యూదులు ఏమైపోయారు? ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. తరిమేశారండి వాళ్ళని. అమెరికాలో కొంతమంది సెటిల్ అయిపోయారు, జర్మనీలో కొంతమంది సెటిల్ అయిపోయారు, యూరప్ దేశాల్లో, గ్రేట్ బ్రిటన్లో, స్కాట్లాండ్లో, ఆస్ట్రేలియాలో, రష్యాలో, జపాన్లో, జర్మనీలో, ప్రపంచ దేశాల్లోనికి చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. అందుకే చిన్న దేశంలో వాళ్ళు కాలం గడుపుతున్నారు. వాళ్ళు యూదులు ఇజ్రాయెల్ దేశం, అందుకే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది రక్తసిక్తమైన చరిత్ర. అలా చెదిరిపోయారు వాళ్ళు, భయపడిపోయారు. హిట్లర్ చంపేసేవాడు, యూదులు కనబడితే చంపేసేవాడు హిట్లరు. నెపోలియన్,
నాజీలందరూ యూదుల్ని చంపేశారు. శాపం అండి, దేవుని శాపం. మనం ముందుకెళ్తుంటే కనబడుతుంటుంది అదంతా. ఓకేనా?